నమస్తే అండి మన లా ప్రోగ్రామ్కి స్వాగతం। ఈరోజు అంశం ఏంటంటే భార్య గనక పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే ఏం చేయాలి అనే అంశం మీద మనం తెలుసుకుందాం। ముఖ్యంగా చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది మాకు మెయిన్ ప్రశ్న ఇదే, సార్ మా భార్య పుట్టింటికి వెళ్ళింది, ఆమె తిరిగి రావటం లేదు, నేనేం చేయాలి? అయితే ఇక్కడ ఒకటి గమనించండి, భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు అది ముందుగా మీరు ఆలోచించాల్సింది లీగల్ అంశాలను పక్కన పెడితే అది ఎందుకు వెళ్ళారు, ఆమె మీరేమైనా ఆమెను అరెస్ట్ చేశారా, లేదంటే ఆమెను మీరు ఏమైనా ఇబ్బంది పెట్టారా, లేదంటే ఇంకేదైనా రకాలుగా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ముందు మీరు గమనించుకోవాలి। ఒకవేళ మీరు గనక అంటే మీ ద్వారా గనక అది ఆమె గనక వెళ్ళిపోయి అంటే ఉదాహరణకు మీరు పద్దాగా తాగొచ్చి లేదా కొట్టి తిట్టో ఇంకో రకంగా చేస్తే ఆమె వెళ్ళిపోతే మీ పద్ధతిని మీరు మార్చుకోవాల్సిందే। అలా కాకుండా చిన్ని చిన్ని తగాదాలు గొడవలు సిల్లీ థింగ్స్ వచ్చినాయి అనుకోండి, పెద్దల ద్వారా మీరు కౌన్సిలింగ్ తీసుకోండి। అలా కాకుండా అకారణంగా ఆమె వెళ్ళిపోయినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ RCR అంటారు, RCR కింద మీరు ముందుగా లీగల్ నోటీస్ ఒకటి పంపించండి, ఫస్ట్గా పంపించి మీరు కాపురానికి రావాలి ఇట్లా జరిగిందని చెప్పి పంపించండి। అప్పటికి ఆమె రాకపోతే సెక్షన్ 9 కింద RCR మీరు ఫైల్ చేసుకోవచ్చు। అయితే ఇక్కడ గమనించండి, RCRలో ఉన్న కొన్ని లోపాలు నేను మీకు చెప్తాను। అదేంటంటే మీకు సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య కేసు అని ఒకటి ఉంది, చాలా ఫేమస్ కేసు అది। సో జనరల్గా ఏంటంటే ఇది కొద్దిగా షేక్ అవుతుంది, ఏమనుకోమాకండి, ఫోను సెల్ఫీ కదా। సో ఆ కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది, ఆమె సరిత ఎవరైతే సినిమా యాక్టర్ సరిత ఎవరైతే ఉన్నారో ఆమె నేను కాపురానికి రాను అని చెప్పి చెప్పడం జరిగింది। అప్పుడు సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఏం చేయలేదు కాబట్టి ఒక స్త్రీ కనుక బలవంతంగా నేను కాపురం చెయ్యను, నేను అతనితో కాపురం చెయ్యను, నా వల్ల కాదు అంటే మీరు ఏమీ చేయలేరు, గుర్తుపెట్టుకోండి। కాబట్టి ఈ RCR ఫైల్ చేస్తే సరే, ఎందుకు ఫైల్ చేయమంటున్నానంటే RCR ఫైల్ చేస్తే కౌన్సిలింగ్ జరుగుతుంది, దాని ద్వారా మీ మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ఆమె మిమ్మల్ని దగ్గరయ్యే అవకాశం ఉంటుంది। లేదు అలా కాకుండా అలా ఉందనుకోండి, ఆమె అర్థమవుతుంది, ఎందుకంటే ఆమె రానదు అనే అర్థమవుతుంది మనకి, ఆ సందర్భంలో మీకు RCR మీకు ఉపయోగపడుతుంది తప్ప జనరల్గా RCR ఫైల్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు। కాబట్టి మీరు పెద్దల ద్వారా ప్రయత్నం చేయండి, కానప్పుడు లాస్ట్లో కోర్టు ద్వారా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది। అప్పుడు కూడా నేను బలవంతంగా నేను రాను, నేను సంసారం చెయ్యను అంటే మీరు ఏమీ చేయలేరండి, గుర్తుపెట్టుకోండి। అదే కనుక భర్త కనుక రెస్పాండెంట్ అయ్యి భార్య కనుక పిటిషనర్ అయితే అప్పుడు కనుక ఆమె డిగ్రీ తెచ్చుకుంటే మీ ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది। అంటే ఉదాహరణకి భర్త పైన భార్య కేసు వేశారు RCR కాపురానికి రమ్మని, కానీ నేను రాను అన్నాడు అనుకోండి, భర్త ఆస్తుల మీద భార్య అటాచ్మెంట్ పెట్టే అవకాశం ఉంటుంది। ఇది చట్టంలో ఉన్న కొంచెం లొసుగు, ఎందుకంటే ఇది మహిళలకు కొంచెం అనుకూలంగా ఉన్న సెక్షన్ ఇది। కాబట్టి ఒక భార్య కనుక కాపురానికి రాను అంటే మీరేమి చేయడానికి ఎలాంటి రైట్స్ లేవు। కాబట్టి ఏదైనా మీరు అంటే ప్రేమతోనే ఏదైనా సాధించుకోవాలనేది నా యొక్క రిక్వెస్ట్। థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్।